పెద్దలు ప్రొద్దుటూరి సదానందరెడ్డి గారు, గత అనేక సంవత్సరాలుగా ఎవరైతే గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉంటున్నటువంటి వారి యొక్క జీవన విధానాన్ని సాగిస్తున్నటువంటి అనేక మంది కుటుంబీకులను పరామర్శించడం, వారి యొక్క యోగక్షేమాలను తెలుసుకోవడం, దాని ద్వారా ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అనేక మంది డాక్టర్లను సంప్రదించి రకరకాల వ్యాధులని నిర్మూలించేటువంటి ఒక ప్రక్రియ ఏదైతే కొనసాగిస్తున్నారో, ఇది చాలా చక్కటి ప్రక్రియ. ఎందుకంటే ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యమే చాలా ప్రధానమైనటువంటి అంశం. భోజనం చేశామా లేదా పడుకున్నామా అని కూడా ఆరోగ్యం బాగుందా అనేదే ప్రధానంగా ప్రశ్నించాల్సినటువంటి ఒక సమయం ఇది. అటువంటి తరుణంలో ఈ రోజున సుమారుగా 3000 మంది క్యాన్సర్ పేషెంట్లను మరి ఈ రోజున బయటికి తీసుకొచ్చినటువంటి ఘనత, వారికి అందరికీ కూడా చికిత్స చేసి ఒక మంచి ఒక వైద్యాన్ని ఇచ్చి వాళ్ళందరినీ కాపాడినటువంటి ఘనత ఈ యొక్క ట్రస్ట్కి లభించిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ రకంగా వారు ఎటువంటి యొక్క దేనికి కూడా ఆశించకుండా కేవలం అతని యొక్క సంపాదనలో ఒక పెద్ద మొత్త భాగాన్ని ఈ యొక్క చిరు పేదలకు అందరికీ ఖర్చు పెట్టడం ఏదైతే ఉందో, ఇది చాలా ఆశించాల్సినటువంటి విషయం. దీన్ని తప్పకుండా నేను వారిని స్వాగతిస్తున్నా. భగవంతుడు ఇంకా వారికి మనోధైర్యాన్ని కల్పించి ఇంకా చాలామంది వారికి సేవలు, కేవలం ఈ ప్రాంతానికే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అంతా కూడా వారి యొక్క సేవలని వినియోగించే విధంగా చూడాలని చెప్పి ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. నా పేరు శివరాజ్ కుమార్, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి. శ్రీ పొద్దుటూరి సదానందరెడ్డి గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 6 నెలల నుంచి అనేక రకమైన శిబిరాలను నిర్వహించుకొని దాదాపు 25 శిబిరాలు నిర్వహించి ఒక్కొక్క శిబిరానికి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తన సొంత ఖర్చులతో వారికి భోజన సదుపాయం, మందుల సదుపాయం కల్పించడం చాలా శుభసూచకం. ఆర్మూర్ ప్రాంతంలో ఒక మారుమూల గ్రామమైన ఇస్సాపల్లి గ్రామంలో ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించిన సదానంద రెడ్డి గారు అంచెలంచెలుగా ఎదిగి తన న్యాయవాద వృత్తిలో ఆర్మూర్ ప్రాంతంలో అనేకమైన ముంపు గ్రామాల ప్రజలకు, రైతులకు అనేక రకమైన వారికి ఏదైతే వారు నష్టపరాని ఉందో నష్టపరాని విషయంలో కోర్టులో పోరాడి అందరికీ ఆరాధ్య దేవుడయ్యాడు. వారు మరిన్ని కార్యక్రమాలు చేసి ముందుకెళ్ళి వారి యొక్క సేవలను మరింత చేయాలని చెప్పేసి కోరుచున్నాను. నా పేరు సుగుణాకర్ రావు. నేను కరీంనగర్లో అడ్వకేట్ను, భారతీయ జనతా కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఈ పొద్దుటూరి సదానందరెడ్డి గారి ట్రస్ట్ను మేము సందర్శించనైనది. ఇక్కడ ఉండే వృద్ధులను వారు చాలా ఔదార్యంతో మరి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ కొడుకు కూతురు తమ తల్లిదండ్రులను వదిలిపెట్టినా కానీ వాళ్ళను ఓన్ చేసుకుంటూ వాళ్ళకు వృద్ధాశ్రమం నడపడానికి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే చాలా గ్రామాలలో మరి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసి మరి ఆరోగ్యానికి అందుబాటులో లేని వారికి ప్రజలకు వారి యొక్క రోగాలను డిటెక్ట్ చేసి వారికి తెలియపరిచి వారు వీలైనంత సహాయ సహకారాలు అందించడానికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ మధ్యలో వారు నిర్వహించిన అనేక హెల్త్ క్యాంపులలో చాలామంది క్యాన్సర్ ఉన్నట్టు కూడా డయాగ్నోస్ అయినట్టుగా చెప్తున్నారు. అంతకుముందు వారు క్యాన్సర్ ఉన్నదనే ఆ రోగికి తెలిసి ఉండకపోవచ్చు, అలాగే అనేక రోగాలు కూడా వాళ్ళకు తెలియకుంటుండగానే ఈ యొక్క హెల్త్ క్యాంప్స్ ద్వారా వాళ్ళకుండే ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని
మరి వాళ్ళ అనారోగ్యాన్ని దూరం చేసుకునేందుకు వీరు సహకరించడాన్ని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సమాజంలో డబ్బులు ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ దాతృగుణం ఉన్నవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి దాతృగుణ వ్యక్తి సదానందరెడ్డి గారు. వారికి భగవంతుడు ఇలాంటి అనేక మంచి కార్యక్రమాలు చేసేందుకు, సేవా కార్యక్రమాలు చేసేందుకు, వృద్ధాశ్రమాలు కానీ, ఇటువంటి హెల్త్ క్యాంప్స్ కానీ, అవసరం ఉన్న నీడీ పీపుల్కు సరి అయిన కనీస సదుపాయాలు కలగజేసే స్థైర్యాన్ని, ధైర్యాన్ని, మరి ఆయురారోగ్యాన్ని భగవంతుడు వారికి కలగజేయాలని కోరుకుంటూ, వారు ఇదే ఒక ప్రజాసేవలో ఇటువంటి ఒక ప్రజలకు ఆరోగ్యం కల్పించడంలో ఇంకా ఎక్కువగా నిమగ్నులు కావాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ, వారి యొక్క ఈ యొక్క మొత్తము ఈ కార్యక్రమాలు చేపట్టడాన్ని, తన సొంత డబ్బును వెచ్చించటాన్ని, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి 13 ఎకరాలు కేటాయించడం ఆ ట్రస్టుకు, చాలా విలువగల భూమిని, దాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇదే ఒక సేవా కార్యక్రమాన్ని మునుముందు కొనసాగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు లోక భూపతి రెడ్డి. తెలంగాణ స్టేట్ భారతీయ జనతా పార్టీ చైర్మన్, కృష్ణా గోదావరి నది జలాల చైర్మన్. సెంట్రల్ గవర్నమెంట్లో వైస్ చైర్మన్ బీడీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్, లేబర్ మినిస్టర్, వైస్ చైర్మన్. సదానంద రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి వచ్చిన తర్వాత ఈ పార్టీ యొక్క సిద్ధాంతంపై, పార్టీలో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టేటువంటి పథకాలపై ఆకర్షితులై భారతీయ జనతా పార్టీకి వచ్చిన తర్వాత ఆయన కూడా కొన్ని ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలు చొరవ తీసుకొని మన నిజామాబాద్ లోకసభ పరిధిలో కొన్ని హెల్త్ క్యాంప్స్ చేయడం జరిగింది. ఈనాడు దేశంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భవ పథకం చేపట్టిండు. అంటే ప్రజలకు ఆరోగ్యం అందించాలనేటువంటి ఉద్దేశంతో, అది కూడా తక్కువ అమౌంట్తో ఔషధాలు ఇప్పించాల ఉద్దేశంతో ఇచ్చేటువంటి పథకం. దానికి అనుగుణంగా మరి ఈ జగిత్యాల నిజామాబాద్ జిల్లాలో ఆయన చేపట్టినటువంటి ఉచిత ఆరోగ్య కేంద్రాలు చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. వారి ఆలోచన వచ్చింది తీరును మనమందరం కూడా సదానంద గారిని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇంత మట్టుకు ఒక 20 ఆరోగ్య శిబిరాలు చేయడం జరిగింది. ఏ శిబిరాన్ని మొట్టమొదటి శిబిరానికి మరియు ఆఖరి శిబిరానికి చూసినట్టయితే దానిలో పెరుగుదల ఉన్నది, కానీ దాని యొక్క మరి తక్కువ పేషెంట్స్ అనేది లేదు. చాలామంది వచ్చి చూపించుకుంటున్నారు. మరి దీనివల్ల వారు చేపట్టినటువంటి కార్యక్రమంకు భారతీయ జనతా పార్టీ కూడా మంచి పేరు వస్తుంది. ఒక మంచి స్వచ్ఛందంగా ఒక వారు ముందుకొచ్చి ఈ ఆరోగ్య కేంద్రాలు నిర్వహిస్తూ మరి గ్రామ ప్రతి మండల హెడ్ క్వార్టర్లో లేక మేజర్ గ్రామాల్లో చేపట్టిండో మంచి పేరు అతనికి వస్తున్నది, పార్టీకి పేరు పనిచేస్తున్నది, తద్వారా నాయకులకు మంచి పేరు వస్తున్నది. మరి భారతీయ జనతా పార్టీ ఇటువంటి కార్యక్రమాలు చేపడితే మరి భవిష్యత్తులో పార్టీకి మంచి పేరు వచ్చే అవకాశం ఉన్నది. నేను ఇప్పుడు ప్రొద్దుటూరి సదానంద రెడ్డి గారి ట్రస్ట్కి సంబంధించిన ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నాను. ఇక్కడ వాతావరణం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూస్తుంటే నాకు ఎట్లా అనిపిస్తుందంటే, ఇది కొంత హైట్ ప్లేస్లో ఉండి చక్కటి గ్రీనరీ తోటి పెద్దవాళ్ళకి కొంచెం ఆవుష్ పెంచేట్టుగా ఉందనిపిస్తుంది. ఇక్కడ ఈ హోమ్లో ఒక సుమారు 50 మంది దాకా ఉన్నట్టున్నారు. అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. వారు ఈ పని చేస్తూ కూడా ఇది ఒక ట్రస్ట్ని మెయింటైన్ చేస్తూ అలాగే హెల్త్ క్యాంప్స్ కూడా పెడుతున్నారు. హెల్త్ క్యాంప్స్లో కూడా ఆల్మోస్ట్ చాలా ఊర్లలో తిరిగారు, చేస్తున్నారు. ఇంకా చాలా చేయబోయేది ఉంది. ఆయన తీసుకున్న కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా నేను తెలియదు. నా పేరు గటిక క్రాంతి కుమార్. నేను ఆదిలాబాద్ జిల్లా భాజపా యువమోర్చా నాయకుడిని.
పొద్దుటూరు సదానంద రెడ్డి గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు అనేక రకమైనటువంటి మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. దాదాపుగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధి లోపల సదానంద రెడ్డి గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో 25 హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈ వృద్ధాశ్రమంలో దాదాపు 50 మంది వరకు వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడ ఈ మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించడం ద్వారా దాదాపు 3000 మంది క్యాన్సర్ పేషెంట్లు గుర్తించడం జరిగింది. క్యాన్సర్ రోగాలు ఉన్నటువంటి రోగగ్రస్తులకు 2000 రూపాయల వరకు వాళ్లకు మెడికల్ సంబంధించినటువంటి సపోర్ట్ చేయడం జరుగుతున్నది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మా బీజేపీ పార్టీ నాయకుడు ప్రజల్లోకి వెళ్ళడం అనేది మాకు పార్టీకి ఎంతో మానసిక బలాన్ని కలిగిస్తున్నది. ఈ ట్రస్ట్ సేవలు ఇంకా ఇలాగే కొనసాగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నా పేరు కోటపాటి నరసింహం నాయుడు, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మేము ఆర్మూర్లో ఉంటాము. శ్రీ సదానంద రెడ్డి గారు ఈ వారి పేరు మీద ఏదైతే ట్రస్ట్ పెట్టి అంకాపూర్లో ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వహిస్తున్నారు. నేను చాలా సంవత్సరాల నుంచి చాలా దగ్గరగా గమనించి మాకు సంబంధించిన కొంతమంది మా బంధువులను కూడా ఇక్కడ చేర్చడం జరిగింది. ఇక్కడ చాలా తక్కువలో చాలా నామినల్ ఛార్జ్ చేస్తూ తర్వాత దాదాపుగా ఉచితంగా చేస్తున్నానని అనుకోవచ్చు. మరి వృద్ధులకు వారి యొక్క యోగక్షేమాలు చూడడం, ఒక మంచి వారికి వసతులు కల్పించడం, మంచి భోజన వసతి, మంచి ఉండడానికి ఇవన్నీ చేసి ఈ ప్రాంతంలో ఒక మంచి సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ సదానంద రెడ్డి గారు, దీన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదేవిధంగా ఇటీవల కాలంలో మరి ఈ ప్రాంతంలోని 2 జిల్లాలు, ముఖ్యంగా జగిత్యాల పాత కరీంనగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఈ 2 జిల్లాలలో అనేక హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. హెల్త్ క్యాంపులకు కూడా చాలా పెద్ద ఎత్తున జనాలు పాల్గొనడం, చాలామందికి సంబంధించినటువంటి వారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి మరి వివరాలు డయాగ్నోస్ చేయడము, చికిత్స చేయించడము, ఆ విధంగా చాలా మంచి కార్యక్రమం చేపడుతున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆర్మూర్ ప్రాంతంలో ఒక మంచి ఉద్దేశంతోనే స్థానిక అన్నటువంటి ఒక సీనియర్ న్యాయవాది పారిశ్రామికవేత్త శ్రీ ప్రొద్దుటూరి సదానంద రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఒక మంచి వృద్ధాప్య ఆశ్రమాన్ని నెలకొల్పడం అందరికీ కూడాను చాలా సంతోషదాయకమైన విషయం. ఒక మంచి ఉద్దేశం, పేద ధనిక అనే తేడా లేకుండా, కుల మతాలనొక తేడా లేకుండా ఈ ప్రాంతానికి విశేషమైనటువంటి సేవలు అందిస్తూ వయోవృద్ధులకు తమ తల్లితో సమానంగా, తన తండ్రితో సమానంగా ఈ యొక్క ఆశ్రమంలో వారిని మరి కుటుంబ సభ్యులుగా మరి చూసుకుంటూ వారి ఆలనా పాలన మరి అన్ని విషయాలు పట్టించుకొని సేవలు అందిస్తూ ఉన్నారు. నిజంగా ఆర్మూర్ ప్రాంతానికి మనం చాలా రుణపడి ఉంటాం వారికి, ఈ ప్రాంత ప్రజలుగా, ఈ జిల్లా ప్రజలుగా. ఇది మంచి పరిణామం, సేవా దృక్పథం ఇటువంటి ఒక వ్యక్తుల్లో, నాయకుల్లో రావడం. ఇంకా 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 అనేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఈ ఆశ్రమం ఇంకా పేరు ప్రఖ్యాతులు గాంచి అనేక మందికి సేవలు అందించాలని నా మనసారా నేను కోరుకుంటా ఉన్నాను. నా పేరు ఆలూరు గంగారెడ్డి. సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో ఒక వృద్ధాశ్రమం అని నెలకొల్పి అనాథలైనటువంటి వృద్ధులకు, ఎంతోమంది తమ పిల్లలే తమను పట్టించుకోకపోవడం, నిరాదరణకు గురి కావడం, ఆ వృద్ధుల్లో ఎంతో నిరాశ నిస్పృహకు లోనై ఏమి తోచాలనేటువంటి, ఏమి తోచలేని పరిస్థితుల్లో ఏం చేయాలా, జీవించి మేము ఎందుకు బ్రతకాలనేటటువంటి ఆ పరిస్థితుల్లో సదానంద రెడ్డి గారు వారిని చేరదీసి వారిని తమ ఆశ్రమంలో పెట్టుకొని వారికి దుస్తులు, వారికి భోజనము మరియు నివాసం ఉండేటటువంటి సౌకర్యాన్ని సైతం కల్పించడం మరి ఇక్కడ గొప్పదనంగా మనం భావించవచ్చు. సదానంద రెడ్డి గారి సేవా దృక్పథానికి ఇది నిదర్శనం. మరి ఈరోజు ఈ ప్రాంతంలో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ఎంతోమందికి సేవ చేస్తున్నటువంటి సదానంద రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉండడం మేము గర్వంగా భావిస్తూ ఉన్నాం. చాలామందికి డబ్బులు ఉంటాయి, చాలామంది డబ్బులు సంపాదిస్తారు, కానీ మరి ప్రజలకు సేవ చేయాలి, అనాథలకు, నిరాశ్రయులకు సేవ చేయాలంటే దృక్పథం కొంతమందిలో ఉంటుంది. దాంట్లో సదానంద రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మరి వారికి మేము ఈ ప్రాంతంలో మేము ఈ స్థాయికి ఎదిగినటువంటి నాయకులుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సదానంద రెడ్డి గారు ఇట్లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని, ఈ ప్రజలకు
చేరువగా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగానే సదానందరెడ్డి గారు నిజామాబాద్ ప్రాంతంలో వైద్య శిబిరాలు చేపడతా ఉన్నారు, వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ శిబిరాల్లో ఎంతోమందికి రోగ నిర్ధారణ జరిగి వారందరికి కూడా మందులు ఇప్పించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి సదానందరెడ్డి గారిని మేము అభినందిస్తున్నాం, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఇంకా ఈ ప్రాంతంలో ప్రజలకు, పేద ప్రజలకు సేవ చేసేటటువంటి భాగ్యం భగవంతుడు మీకు ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు భగవంతుడు తెలియజేస్తూ, మరి వారందరికీ కూడా మీ సేవలు ఎల్లప్పుడూ అందాలని కోరుకుంటూ మరొకసారి సదానందరెడ్డి ధన్యవాదాలు తెలియజేస్తాం. జనచైతన్య యాత్ర సందర్భంగా ఆర్మూరు బహిరంగ సభలో ప్రసంగించడం నాకు మొదటి నుంచి కూడా సదానందరెడ్డి గారు సుపరిచితులు. నా కోరిక వారు నిర్వహిస్తున్న ఆశ్రమాన్ని ఒకసారి చూడాలని. యాత్ర ఒత్తిడి ఎంత ఉన్నప్పటికీ కూడా వారు చేస్తున్న సేవలకు గుర్తింపు రావాలని. సదానందరెడ్డి వృద్ధాశ్రమం ఇక్కడ నడపడం అంటే సామాన్యం కాదు. ప్రభుత్వం మీద ఆధారపడకుండా స్వతహాగానే ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత పెద్ద బంగ్లా నిర్మించి వారికి ఆ వయసులో కుటుంబం లేదనే లోటు, పిల్లలు లేదనే లోటు లేకుండా అన్నీ తానై ఈరోజు వారు ఇంత చక్కటి ఆశ్రమాన్ని నిర్వహించడం నిజంగా అభినందనీయం. అంతేకాకుండా వారు బీజేపీలో క్రియాశీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ వాళ్ళు సేవా పట్లనే ఎక్కువగా మొక్క చూపుతూ ఇటీవల కాలంలో నిజామాబాద్ పరిసర ప్రాంతాలు అన్ని మండలాల్లో మరి వారు ఉచితంగా ఆరోగ్య శిబిర కేంద్రాలు ఏర్పాటు చేస్తూ కేవలము ఆ యొక్క శిబిరాల్లో వైద్యులను, వైద్య బృందాలను, పరీక్షలు మాత్రమే నిమిత్తం కాకుండా వారికి కావాల్సిన మందులు 2,000 రూపాయల వరకు వారికి ఉచితంగా పంపిణీ చేయడం అంటే ఉదాత్తమైనటువంటి మనస్తత్వం. మరి ఇటీవల కొత్తగా మళ్ళీ గ్రామాల్లో మరి కనీస అవగాహన లేకుండా, ఆరోగ్య పట్ల శ్రద్ధ లేకుండా ఉండే వాళ్ళకి పేదలు, కూలీలు, పేద రైతులు, వైద్యులను సంప్రదించే అవకాశం లేదు, ఆసుపత్రి పోయే పరిస్థితి లేదు, తీరిక లేదు. వారికి పూట గడవాలంటే కష్టపడితే కానీ పొట్టకూడదు. అందుకనే వారి ప్రాంతాల్లో వెళ్ళి శిబిరాలు నిర్మించడంతో పాటు ముఖ్యంగా మహిళలు ఏదైతే ఇటీవల కాలంలో తెలియకుండానే ఏదైతే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి వ్యాధులు సోకుతున్నాయో దాన్ని నిర్ధారించడానికి ప్రత్యేకమైన శిబిరాలు వారు నిర్వహించడం, ఇటీవల దాదాపు 300 మందిని కూడా మరి ఆ యొక్క వ్యాధి సోకినట్టుగా గుర్తించడం అంటే 1,300 మందికి గుర్తించడం చాలా ఆశ్చర్యకరం. అంటే ప్రభుత్వము చేయాల్సిన బాధ్యత ఒక వ్యక్తిగా, ఒక సంస్థగా ఏర్పాటు చేయడం అంటే నిజంగా చాలా అభినందనీయం. వారి కూడా తగు రీతిలో అవసరమైన మేరకు చికిత్సకు కొంతమంది హైదరాబాద్లో చికిత్స చేయడానికి కూడా వారు దోహదపడుతున్నారు. నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి వారు నిర్వహిస్తున్న ట్రస్టు, ఆశ్రమం, వారు చేపట్టినటువంటి ఉచిత మెగా హెల్త్ క్యాంపులు అవన్నీ కూడా సాఫల్యం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర సెక్రటరీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారు ప్రేమతో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చి దీన్ని దర్శించి చాలా పొగిడినప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఇసుంటి పనులు మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఇసుంటి సేవా కార్యక్రమాలతో ఇంకా ముందుకెళ్తాం.
బీజేపీ జయప్రయాత్ర జరుపుకుంటున్నాము. జనాన్ని చైతన్యం చేయడానికి మనము పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. నూతన రాష్ట్రంలో జరిగే ఈ యాత్ర అఖండ బాధ్యత బీజేపీ విజయమై వర్ధిల్లగలదని మేము ఆశపడుతున్నాము. కానీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏర్పడిన జాతీయ ప్రభుత్వం, వివిధ రాష్ట్రాలలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలో మీరు ఒక్క స్కామ్ను కూడా చూసి ఉండరు. మన దేశం మనకు మొన్నటి ఎలక్షన్లో ఉన్న అప్పులు మొత్తం 65,000 కోట్లు. ఇవాళ దినము ఆ అప్పులు 166 కోట్లు అయింది. అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడుతుంటే కొడుకులకు బిడ్డలకు సంతోషంగానే ఉంటుంది. కానీ అప్పులో వచ్చి ఇల్లును తాకట్టు పెట్టి ఆస్తులన్నీ వేలానికి పెట్టినాడు పిల్లలకు తెలుస్తుంది మా తండ్రి ఎంత అన్యాయం చేసిందో అని. ఆ విధంగా మన రాష్ట్ర బడ్జెట్ రోజు నడుస్తున్నది. రాష్ట్రంలో ప్రజలు ఉద్యోగ వర్గాలు నివురుగట్టిన నిప్పులా ఉన్నారు. ఎన్నికలలో వారి వ్యతిరేకతను తెలియజేయడం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్ని మార్పు రావాలన్నా, నిజమైన స్వచ్ఛమైన పాలన రావాలన్నా బీజేపీకి తప్పక అవకాశం ఇవ్వండి. గత 4 సంవత్సరాలు ఎన్నో స్కామ్లను బయటకు తీసిన చరిత్ర బీజేపీది. రాబోయే కాలం అఖండ భారత్ బీజేపీ చేతికిస్తే రామరాజ్యం దేశాన్ని మార్చగలదని మేము మీ అందు ఉంచుతున్నాము. మీరు మాయందు నమ్మకం ఉంచి బీజేపీకి ఓటు ఇవ్వగలరని